పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద బాధిత ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తిరుగు పయనమైన సమయంలో పడవ ఇంజన్ మరమ్మత్తు రావడంతో మధ్యలోనే గోదావరి మధ్యలో నిలిచిపోయింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే రెస్క్యూ టీమ్ ని అలర్ట్ చేశాయి. యలమంచిలి మండలం బాడవ గ్రామంలో వరద ప్రాంత పర్యటన చేసి బాధిత కుటుంబాలను కలిసేందుకు ఉదయం 11 గంటలకు పడవలో 14 మందితో కలిసి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వస్తుండగా గోదావరి ప్రవాహం తగ్గినందున మైన్ రూట్లో అనగా చించినాడ వైపు వస్తుండగా మార్గ మధ్యలో పడవ యొక్క ఇంజిన్ మరమ్మతుకు గురై వరద ఉధృతికి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ ఆదేశాలతో నరసాపురం డీఎస్పీ కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో రూరల్ సిఐడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెస్క్యూ టీం ఏర్పాటు చేసి యలమంచిలి ఎస్ఐ పోడూరు ఎస్ఐలు చాకచక్యంగా పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని అలాగే వారితో ఉన్న మిగిలిన 13 మందిని కాపాడారు. ఏదైతే గోదావరి వరద ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి సందర్శనలో భాగంగా మరి ఈరోజు ఉదయం నుంచి కూడా బాడవ గ్రామం అంతా కూడా సందర్శించి అక్కడ బాధితులందరినీ కూడా పరామర్శించి అక్కడ పర్టికులర్గా ఏదైతే డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు సమస్య అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి బాడవ గ్రామంలో సాయంత్రం 4 గంటల వరకు కూడా మరి ఉదయం నుంచి కూడా పర్యటించి మరి తిరుగు ప్రయాణంలో మరి ఏదైతే ఆ యొక్క పడవ ఏదైతే ఉందో మరి ఆ యొక్క గోదావరి నుండి వచ్చేటువంటి సమయంలో మరి ఆ ఇంజిన్ కంప్లైంట్ ఉండి ఇంజిన్ బ్రేక్ అవడంతో మరి యొక్క పడవ మరి వెనక్కి ఇంచు మించుగా 2 కిలోమీటర్లు మరి ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు మరి ఆ ఒడి ఇటు ఈస్ట్ గోదావరి వైపు ఉండడం వల్ల మరి అటు వెస్ట్ గోదావరి నుంచి ఇటు ఈస్ట్ గోదావరి మరి రామరాజులంక ఏపీకి రావడం అక్కడ మాకు అదృష్టవశాత్తు ఒక చెట్టుకి మరి తాడు వేసి లంగరేసి దాన్ని పట్టుకుని ఉన్నాం. మరి ఈ లోపల మరి అందరూ కూడా అధికారులు కూడా వెను వెంటనే స్పందించడం అందులో పర్టికులర్గా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మరి మీడియాలో చూసుకుని ఆయన కూడా వెంటనే నాకు ఫోన్ చేయడం అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినందుకు ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆయన కూడా మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వెను వెంటనే స్పందించినటువంటి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా రెవెన్యూ తహసీల్దార్ డిపార్ట్మెంట్కు అందుకు మించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి చాలా రిస్క్ తీసుకుని సిఏలు ఎస్ఏలు అందరూ కూడా మరి ఇమీడియట్లీ వాళ్ళకి పడవల మీద వచ్చి ఆ యొక్క టీమ్ని తీసుకొచ్చి అందరినీ కూడా సేఫ్గా తీసుకొచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి అందరికీ సహకరించినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మరి ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఈ లోకల్ పీపుల్ అందరూ కూడా సహకరించారు. అందరికీ కూడా మరి పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.